మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆయన హైదరాబాద్ జిల్లా అత్యున్నత అధికారి. ఆయన అపాయింట్మెంట్ కొరకు నిత్యం వందలాది మంది ఎదురు చూస్తుంటారు. క్షణం తీరిక లేకుండా జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తుంటారు. అటువంటి అధికారి కంటోన్మెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలంటూ ఆయనే స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరా అధికారి, ఏమిటా స్టోరీ? మీరు కోవిడ్ టీకా వేసుకున్నారా లేదా అనే వివరాలు అడుగుతున్నది ఎవరో అధికారి అనుకుంటున్నారా? సాక్షాత్తు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మ. గత 7 రోజులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ కోవిడ్ సర్వే వివరాలను సేకరించడంతో పాటు కోవిడ్ టీకా సెంటర్లను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. కంటోన్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలందరూ సమానమేనని నిరూపిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1 నుండి 8 వార్డులు టీకా సెంటర్లను సందర్శిస్తూ కంటోన్మెంట్ ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ప్రతిరోజు కంటోన్మెంట్ లో సాధారణమైన వ్యక్తిలా పర్యటిస్తూ ఉద్యోగుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఈ కంటోన్మెంట్ ఏరియాలో గత 7 రోజులుగా ఇక్కడ సర్వే వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు యూత్ ఇక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్న ఈ స్లమ్లో ఉన్న రసూల్పురా ఏరియాలో ఉన్న యూత్ కానీ లేకుంటే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్య ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సోమవారం కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డ్ రసూల్పురాలోని కోవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే సాయనతో పాటు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్తో పాటు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలనయ్యార్, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత్ కుమారి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి, కంటోన్మెంట్ నోడల్ అధికారి బాలకృష్ణ, టిఎన్ శ్రీనివాసులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని 100% కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. కరోనాను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే టీకా వేసుకోవడం తప్పనిసరిగా మారింది. అధికారులు క్షణం తీరిక లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్కు కీటం లేని మహారాజు ఆయన. ఏ వ్యవహారమైనా అరగంట ఆయన ఇంట్రెస్ట్ పెడితే చాలు, సెటిల్ కావాల్సిందే. కంటోన్మెంట్ అధికారులకు పెద్ద దిక్కుగా భయ్యా అంటే మై ఆయా అంటూ తోడుండే అధికారి నేడు రిటైర్మెంట్ తీసుకున్నారు. కంటోన్మెంట్కు ఆయన ఒక మణిహారమని తోటి ఉద్యోగులు ప్రశంసించగా ఆయన తమతో విధుల్లో లేని లోటు ఒంకింత అవిటితనమేనంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఈఓ. 37 ఏళ్ల ఉద్యోగ ప్రయాణంలో ఆయనతో పాటు ఉన్న పరిచయాలతో నేతలంతా బోర్డుకు తరలిరాగా బోర్డు కార్యాలయంలో పండగ వాతావరణం కనిపించగా ఆయన క్యాబిన్ మాత్రం ఆయన లేని లోటుతో నిర్మానుష్యంగా మారింది. సో ఇలాంటి ఒక పర్సన్ రిటైర్ అవుతున్నాం అనేది అడ్మినిస్ట్రేటివ్ యాజ్ ఎ సీఈఓ లాగా నేను హ్యాండిక్యాప్ అయిపోతాను. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో 37 ఏళ్లు పనిచేసిన చీఫ్ ఇంజనీర్ ఇక్బాల్ నేడు పదవీ విరమణ పొందారు. 1961లో ప్రభుత్వ కొలువు వచ్చిన అక్కడ విధులపై ఆసక్తి కనబరచకుండా 1924లో కంటోన్మెంట్లో ఇంజనీరింగ్గా విధుల్లోకి చేరారు ఇక్బాల్. ఆనాటి నుంచి నేటి వరకు అందరికీ అత్యంత ఆప్తుడుగా ఉండడంతో పాటు ఏ విభాగానికైనా సమస్య వస్తే మైహూనా అంటూ ముందుకొచ్చి సమస్యను పరిష్కరించేవారు. వచ్చే అధికారులకు మార్గదర్శకంగా ఉండడంతో పాటు పలు అంశాలను వారికి అర్థమయ్యేలా విపులీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. నేతలతో మొదలుకొని ఉద్యోగులు సిబ్బంది వరకు ఆయన రిటైర్మెంట్కు తరలిరాగా నేతలు సోషల్ వర్కర్స్ ఆయన కోసం క్యూ కట్టడంతో వారిని చూసి కంటతడి పెట్టారు ఇక్బాల్. రిటైర్మెంట్ కార్యక్రమంలో ఆయన బోర్డులో అడుగుపెట్టగానే మాజీ సభ్యుడు పాండు యాదవ్తో ప్రారంభించి అధికారులు ఉద్యోగుల అభినందనలతో వీడ్కోలు పలికారు. అందరికీ ఆప్తుడుగా ఉన్న ఇక్బాల్ను వచ్చిన వెంటనే అలింగనం చేసుకుని
తన ప్రేమను ముద్దుగా మలచి అందజేశారు జంపర ప్రతాప్. తన తోటి నేత శ్రవణ్తో కలిసి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వరరెడ్డి నేతృత్వంలో టీం సభ్యులు పాండు యాదవ్, లోక్నాథ్, నల్లి వెంకట్రావు, ప్రభాకర్లు శాల్వా కప్పి సన్మానించడంతో పాటు ఆయన చేతికి ఉంగరాన్ని తమ గుర్తుగా అందజేసి తొడిగించారు. రెండో వార్డు తన అనుచర వర్గంతో కలిసి మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి సన్మానించగా సీనియర్ జర్నలిస్టులు ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడుకోలు పలికారు. ఇక్బాల్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత బానుక నర్మదా మల్లికార్జున్ ఇక్బాల్ సేవలపై ప్రశంసలు గుప్పించడంతో పాటు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి సన్మానించారు. కంటోన్మెంట్ అధికారులు ఆయన సేవలను వినియోగించుకోవాలని, మరికొంతకాలం ఆయనకు ఉద్యోగ బాధ్యతలు పొడిగించేలా కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు భానుక. టీఆర్ఎస్ నేత ముప్పిడి గోపాల్ ఇక్బాల్ను కలిసి శాలువా కప్పి 37 ఏళ్లు కంటోన్మెంట్ కు ఆయన చేసిన సేవలను అభినందించారు. అజిత్ రెడ్డి అధ్యక్షతన రిటైర్మెంట్ సమావేశం జరగగా డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలనయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయన కంటోన్మెంట్ కార్యాలయంకు ఒక డైమండ్ గా వర్ణించగా తమతో డ్యూటీలో లేని లోటు తీర్చలేనిదంటూ కొనియాడారు సీఈఓ అజిత్ రెడ్డి. అడ్మినిస్ట్రేషన్ కి తోడ్పడుతూ పబ్లిక్ కి సేవ చేస్తూ మరి ఇంత మందిని ఆప్తులని రిటైర్మెంట్ ఇంత మంది ఆప్తులు ఉండడం అనేది ఇట్స్ ఎ వెరీ రేర్ క్వాలిటీ. ఏ అధికారి రిటైర్మెంట్ అయినా కాస్త అటు ఇటుగా ఉంటుంది, కానీ ఇక్బాల్ రిటైర్మెంట్ అనగానే కంటోన్మెంట్ నేతలంతా కదలడం విశేషం. కాగా ఆయన నిండు ఆయురారోగ్యాలతో తన పదవి విరమణ అనంతరం జీవితాన్ని గడపాలంటూ అభినందనలు తెలిపారు పలువురు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భేటీ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2వ వార్డు రసుల్పురా సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్లను అందజేసే విషయంపై తలసాని శ్రీనివాస్ యాదవ్తో సమావేశమైనట్లు సాయన్న తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో ఇండ్లను అందజేసేలా కృషి చేస్తున్నామని సాయన్న తెలిపారు. కొరవి కృష్ణస్వామి ముద్ర జయంతి వేడుకలకు నేతలంతా తరలివచ్చారు. తెలంగాణ జిల్లాల నుండి బీసీ నాయకులు తరలివచ్చి జేబీఎస్ వద్ద నిర్వహించిన కొరవి కృష్ణస్వామి 128వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముద్రా సంఘం కొరవి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో జేబీఎస్ బస్టాండ్ వద్ద కృష్ణస్వామి ముద్ర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చి కొరవి కృష్ణస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను అతిథులు కొనియాడారు. ముద్రా సంఘం అధ్యక్షుడు యాదగిరి, కొరవి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్లు అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బండ్ల ప్రకాష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండు యాదవ్, నల్లి కిరణ్, లోకనాథులతో పాటు పలువురు పాల్గొన్నారు. బండ్ల ప్రకాష్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొరవి కృష్ణస్వామి జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పిట్ల నగేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు అశోక్, వేణుగోపాల్, భాస్కర్ ముదిరాజ్, సత్యనారాయణ, గౌరీశంకర్, ఆంజనేయులు, శ్రీనివాస్, బాలరాజ్, రాజేందర్, నవీన్ బాబు, శ్రీకాంత్, జగన్మోహన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కృష్ణుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తమ చిన్నారులకు రాధాకృష్ణుల వేషాధారణ వేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పండుగ వేడుకలను నిర్వహించారు. ఇండ్లలోకి ఆహ్వానిస్తూ చిన్ని కృష్ణుని పాదాలు వేశారు. చిన్నారుల వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటోన్మెంట్ బోయినపల్లిలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు యాదవ సంఘం నేతలు. అసోసియేషన్ సారథ్యంలో హోమ పూజలో అరుణ్ యాదవ్ దంపతులు పూజలు నిర్వహించగా హోమ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్. కృష్ణ భగవాన్ కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు జంపన్న. కార్యక్రమంలో విఠలరావు యాదవ్, ముఖేష్ యాదవ్, విష్ణు యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డులోని మడిపూడ్ కేరాఫ్ న్యూ అంబేద్కర్ నగర్లో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ భగవాన్ చిత్రపటం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టమిని పురస్కరించుకుని స్వామివారికి గుడిసెవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేడుకలతో మడిపూడ్లో పండగ వాతావరణం తలపించింది. అనంతరం న్యూ అంబేద్కర్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు సాంబా అశోక్, రుషప్ప, చెన్నయ్య, రాజు, వెంకటేష్, మహానంది, నాగన్న, రంగస్వామి, రామాంజనేయులు, కొండపతో పాటు పలువురు పాల్గొన్నారు. శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ నరసారెడ్డి, ధర్మకర్తలు నరేష్, తేజ్పాల్, మురళీ యాదవ్, కాసిరెడ్డి సత్యనారాయణ, పంతులు సారథి స్వామి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ఇస్కాన్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం ఏ పండుగలు వచ్చినా మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకునేవి. మారేడుపల్లిలో జరిగే జాతరను చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు తరలివస్తుండేవారు. బోనాల జాతరతో పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు మారేడుపల్లికి బన్నె తెచ్చేవి. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా మారేడుపల్లిలో ఉత్సవాలు జరగకపోవడంతో మారేడుపల్లి వాసులు నిరాశకు గురవుతున్నారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలకు సైతం నిర్వహించకపోవడంతో మారేడుపల్లి పరిసర ప్రాంతాలు పండుగ కలను తప్పాయి. కృష్ణాష్టమి వేడుకలను చీరబోయిన సంతోష్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కళాకారులతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. ఈ సంవత్సరం కూడా వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సంతోష్ యాదవ్ ప్రకటించారు. నగరంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కొనసాగింది. 5 నెలలకు గాను 5,56,652 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ నరసారెడ్డి తెలిపారు. ఆలయ ఈవో శ్రీనివాస్ సమక్షంలో హుండీ లెక్కింపు కొనసాగిందని ఆయన చెప్పారు. ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు నరసారెడ్డి చెప్పారు. కరోనా కారణంగా పలు ఆటంకాలు నెలకొన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశామని నరసారెడ్డి అన్నారు. హుండీ లెక్కింపులో ధర్మకర్తలు కాశీరెడ్డి, సత్యనారాయణ, రవి, వెంకటేష్, నరేష్, మురళీ యాదవ్, తేజ్పాల్, మహంకాళి శారద, అజయ్ యాదవ్, సారథి స్వామి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 4న ఎల్బి స్టేడియంలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలను విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పుడి గోపాల్ కోరారు. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లను ఆహ్వానించారు. సోమవారం అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ను టీఆర్ఎస్ నేత, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పుడి గోపాల్ కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, శివానంద్, రతన్, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అనేక సమస్యలు నెలకొన్నాయని సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు. సోమవారం 5వ వార్డు 108 బజార్లో పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ విద్యుత్ సమస్యలతో పాటు విషసర్పాలు సంచరిస్తుండటంతో 108 బజార్ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని సతీష్ కుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. 108 బజార్లు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయనున్నట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో కరణ్ సింగ్ కుమార్, సాయి, రాహుల్, సోను తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలల క్రితం వరకు వారంతా ఒకటే, కానీ ఇప్పుడు పార్టీలు మారాయి, నేతలు మారారు, కానీ మేమంతా మాజీ మెంబర్లమే అంటూ ఆనాటి రోజులు గుర్తు చేసుకుంటూ బోర్డులో సందడి చేశారు. ఒకరిపై ఒకరు సెటర్లతో పలకరింపులతో సరదాగా గడిపేశారు. ఇంత పార్టీ మాట మాత్రం అంగంగా ఉన్నట్లు పోతే ఎట్లా? రాజకీయ
కంటోన్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఇక్బాల్ రిటైర్మెంట్ ఫంక్షన్ కు చేరుకున్నారు. పలువురు నేతలు ఇక్బాల్ ఫంక్షన్ కు కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడంతో అంతకు ముందే నేతలంతా సరదా పలకరింపులతో బోర్డు కార్యాలయంలో ఒకరిపై ఒకరు జోకులు విసురుకున్నారు. మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన్న కాస్త దూరం వెళ్లిపోగా సదాకేశవరెడ్డి మాత్రం తన పాత టీంపై సెటర్లు వేస్తూ సందడి చేయగా, నువ్వు కాషాయ నేతవు అంటూనే ఆయన మీసాలపై నిమ్మకాయలు పెట్టాలా అంటూ పాండు యాదవ్ జోకులు విసిరారు. అప్పుడు జక్కుల మహేశ్వరరెడ్డి ఎంట్రీతో 4 రోజులు ఉపాధ్యక్షులు పలకరించగా, ఎవరు ఎటుపైనా మనం మనం స్నేహబంధంలో మాత్రం మార్పు ఉండదు అంటూ పలకరింపులతో ముందుకు సాగారు. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, నేతలు గెలుస్తుంటారు, ఓడుతుంటారు. పగా ప్రతికరాలు, కుళ్ళు రాజకీయాలకు పోకుండా మన కంటోన్మెంట్ నేతల మధ్య ఉన్న చెలిమి నేటి నేతలు కాస్త ఆదర్శంగా తీసుకోవాలి. కంటోన్మెంట్ 7వ వార్డ్ పరిధిలో ఉన్న కార్మికులందరికీ సహాయంగా నిలవడం తనకెంతో సంతోషంగా ఉందని మాజీ బోర్డు సభ్యుడు ప్యారిస్ అని శ్యామ్ కుమార్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ గుర్తింపు కార్డుల కొరకు దరఖాస్తు చేయించి మంజూరైన గుర్తింపు కార్డులను వారికి అందజేయడం జరుగుతుందని శ్యామ్ కుమార్ చెప్పారు. సాయిబాబా హట్స్ కు చెందిన భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను శ్యామ్ కుమార్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, సుధాకర్ రాజు, యశ్వంత్ కుమార్, రాజు సాగర్, దుర్గాప్రసాద్, నందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో ప్రభుత్వ స్కూల్స్ రీఓపెన్ కి సిద్దమవుతున్నాయి. 1వ వార్డులోని బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పునఃప్రారంభానికి సిద్దం కాగా అందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు పాఠశాల సిబ్బంది. పాఠశాల మొత్తంగా శుభ్రపరచడంతో పాటు అవసరం ఉన్న చోట శానిటైజర్ చేస్తున్నారు అధికారులు. కంటోన్మెంట్ సిబ్బంది సహకారంతో వీలైనంతగా పాఠశాలను శుభ్రం చేసి శానిటైజర్ చేస్తున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. 2వ వార్డు రసూల్పురాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ దృష్టి సారించడంపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2వ వార్డులో కోవిడ్ టీకాపై అవగాహన కల్పిస్తూ సదాకేశవరెడ్డి భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అత్యంత జనాభా కలిగిన ప్రాంతంగా 2వ వార్డు ఉందని బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఇంటింటికి కోవిడ్ టీకా సర్వే నిర్వహించడంతో పాటు టీకాలు వేస్తుండడంపై కేశవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కేశవరెడ్డి సూచించారు. ఈ ర్యాలీ కూడా మొత్తం వార్డ్ నెంబర్ 2 అండ్ 3లో తిరగడం జరిగింది ఒక భాగం. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క వ్యాక్సిన్ వినియోగించుకోవాలి, మన ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పి మరి మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ప్రతిరోజు కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒక సెంటర్లో ఇనాగ్రేషన్ చేస్తూ తెలియజేస్తూ మరి వార్డ్ నెంబర్ 2కు వచ్చిన కలెక్టర్ గారు కానీ మరి సిఓ గారు కానీ మరి ఎంఆర్ఓ గారు కానీ అందరికి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేక 100% వ్యాక్సినేషన్ ను పూర్తి చేసేలా కంటోన్మెంట్ లో అవగాహన కార్యక్రమాలతో కథం తొక్కుతున్నారు అధికారులు. ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వ్యాక్సినేషన్ ద్వారా లాభాలను తెలియజెప్పడంతో పాటు వ్యాక్సిన్ లగావో కరోనా అటావో అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి. మైక్ పట్టి స్లోగన్స్ ఇవ్వడంతో పాటు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ప్రచారం నిర్వహించారు మల్లారెడ్డి. కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ మహేందర్ తో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ టీకా వేయించుకోండి, కరోనాను పారద్రోలండి అన్న నినాదంతో కంటోన్మెంట్ విధుల్లో అవగాహన కార్యక్రమంతో ముందుకు సాగారు కంటోన్మెంట్ అధికారులు. ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి బోయిన్పల్లితో పాటు కంటోన్మెంట్లోని పలు విధుల్లో వ్యాక్సిన్ లగావో కరోనా అటోవా అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సీఓ అజిత్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ గోపాలకృష్ణదాస్ సిబ్బంది ఆదర్శంగా నిలుస్తూ బ్యానర్లు పట్టి ర్యాలీలో పాల్గొనడంతో పాటు నినాదాలు చేస్తూ పలువురికి అవగాహన కల్పించారు. కంటోన్మెంట్ పెద్దతోకట్టలో బాబు జగ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ కోవిడ్ వ్యాక్సిన్ జరుగుతున్న తీరును పరిశీలించారు కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్తో కలిసి వ్యాక్సిన్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సర్వే ప్రకారం అందరికీ వ్యాక్సిన్ అందుతుందా లేదా అన్న విషయాలను పరిశీలించారు. మొదటి డోసు ఇప్పటికీ పూర్తి చేసుకుని వారు తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలని తెలపడంతో పాటు కరోనా బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని తెలిపారు. పర్యవేక్షణలో ఇంజనీర్ ఫణికుమార్, కంటోన్మెంట్ అధికారి మహేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
మజిద్ కమిటీ విజ్ఞప్తి మేరకు అధికారులు పెన్షన్ లైన్లో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభమైంది. పెన్షన్ లైన్లో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్న తరుణంలో స్థానిక నేత జంపన్న ద్వారా మజిద్ కమిటీ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన అధికారులు ఈ రోజు వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేయగా అక్కడ సదుపాయాలను ఏర్పాటు చేశారు. మజిద్ కమిటీ మెంబర్లు వ్యాక్సిన్ అందుతున్న తీరు పరిశీలనలో ముస్లిం బోర్డు అధ్యక్షుడు హిప్టు రహమాన్ షరీఫ్, ఉపాధ్యక్షుడు అటావుల్లా షరీఫ్, కదీర్ పాషా, అజమ్ షరీఫ్, షకీబ్ షరీఫ్తో పాటు పలువురు పాల్గొన్నారు. నూతన సెంటర్లో వ్యాక్సిన్ అందుతున్న తీరును పరిశీలించారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్. కంటోన్మెంట్ 6 వార్డులోని విజయమేరి ఎస్ఆర్డీసీ స్కూళ్లలో నూతన మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. స్థానిక నేతగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు పాండు యాదవ్. పదుల సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలు 6 వార్డులో అందుబాటులో ఉన్నాయని, వారం రోజుల్లో 100% వ్యాక్సిన్ అందేలా ముందుకు సాగుతామని తెలిపారు పాండు యాదవ్. నిన్న మొన్నటి వరకు ఇంటింటికి సర్వే నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్లు టీకాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలను నిర్వహించారు. 5వ వార్డు గాంధీనగర్, వాల్మీకి నగర్ తదితర ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఉమాశంకర్, దఫేదర్ రాజేష్లు ర్యాలీని నిర్వహించి టీకాపై అవగాహన కల్పించారు. సెయింట్ మార్క్స్ పాఠశాలలో టీకా సెంటర్ను ఏర్పాటు చేసి టీకా వేసుకుని వారికి సమాచారం అందించారు. 5వ వార్డులో ఇంటింటికి సర్వే పూర్తయిందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలని అవగాహన కల్పించడం జరుగుతుందని ఉమాశంకర్ తెలిపారు. ఇప్పటికే వార్డులో 80% పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 2 రోజుల్లో 100% పూర్తి చేస్తామని ఉమాశంకర్ వెల్లడించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకుల ప్రమేయంతో చాలా వరకు వార్డు ప్రజలు టీకాలు వేసుకున్నారని ఆయన తెలిపారు. వెళ్ళకపోయినా కానీ వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. మంచి సేఫ్ వ్యాక్సిన్స్ భారతదేశం ప్రొవైడ్ చేస్తోంది, వరల్డ్కి మొత్తం లీడర్షిప్ ఇస్తోంది వ్యాక్సినేషన్లో. సో మనం అందరి బాధ్యత గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇస్తున్న ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని, ఫ్రీ వ్యాక్సినేషన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. టీకా వేసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో మోంట డివిజన్ అంబేద్కర్ నగర్లో ఎమ్మెల్యే సాయన, డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికలు రెవెన్యూ అధికారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్తీ వాసులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించడం జరిగిందని ఎమ్మెల్యే సాయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే మంచి ఫలితాలు ఇచ్చాయని, టీకా వేసుకుని వారి వివరాలు సేకరించి టీకా వేయించడం జరుగుతుందని సాయన తెలిపారు. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అంబేద్కర్ నగర్తో పాటు జయప్రకాష్లలో ర్యాలీ నిర్వహించారు. టీకా సెంటర్లు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, తప్పనిసరిగా టీకా వేసుకోవాలని డివిజన్ ప్రజలకు కొంతం దీపిక అవగాహన కల్పించారు. అంబేద్కర్ నగర్ బస్తీ నాయకులు సైతం అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించి బస్తీ వాసులకు టీకా సెంటర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రౌతు రాజయ్య, నారాయణ, రాము, కోటయ్య, బీజేపీ నాయకులు ఏసురత్నంతో పాటు పలువురు పాల్గొన్నారు. కోవిడ్ టీకాపై అవగాహన కార్యక్రమంలో కంటోన్మెంట్ అధికారులకు నేతలు అండగా నిలుస్తూ ప్రచారంలో సహాయంగా నిలుస్తున్నారు. టీకా యొక్క ప్రాధాన్యతను తెలియపరుస్తూ నేతలు మైకులలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బీజేపీ నేత కేబీ శంకర్రావు బోర్డు అధికారులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. బోర్డు డిప్యూటీ సీఈఓ విజయకుమార్ బాలనయ్యర్తో పాటు నోడల్ అధికారి పుష్పేందర్, దఫేదర్ సురేష్లతో కలిసి కేబీ శంకర్ ర్యాలీలో పాల్గొన్నారు. తిరుమలగిరి చౌరస్తాల వద్ద మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. పాట్లో సమస్యల పరిష్కారానికి దృష్టి సారించిన నేతలంతా కోవిడ్ వ్యాక్సిన్ విజయవంతంపై దృష్టి సారించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. 5వ వార్డులో టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ సోమవారం మారేడుపల్లి రెవెన్యూ సిబ్బందితో కలిసి కరోనా టీకాపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. మొబైల్ వ్యాక్సినేషన్ టీకా సెంటర్ను వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 7వ వార్డు గాంధీనగర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అధ్యక్షుడు తేజ్ పాల్ కోరారు. ఎమ్మెల్యే సాయిన బోర్డు అధికారుల సహకారంతో 7వ వార్డు న్యూ గాంధీ కాలనీ కమ్యూనిటీ హాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను సోమవారం ఏర్పాటు చేశారు. బోర్డు డిప్యూటీ సీఈఓ విజయకుమార్ బాలనయ్యర్ టీకా సెంటర్ను సందర్శించారు. బస్తీలో నాయకులు ఇంటింటికి వెళ్లి టీకా సెంటర్పై అవగాహన కల్పించడం పట్ల డిప్యూటీ సీఈఓ విజయకుమార్ బాలనయ్యర్ వారిని అభినందించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్వే అనంతరం టీకా వేసుకుని వారందరికీ మరోసారి అవకాశం కల్పించి టీకా వేయించడం పట్ల తేజ్పాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శ్రీధరన్, జయహింద్, మూర్తి, జయలక్ష్మి, జస్వీరావు, రీటా, యమలతో పాటు పలువురు పాల్గొన్నారు.
మోడా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఇద్దరు నేతల పర్యటన కొనసాగింది. ఒకరు ఎమ్మెల్యే సాయన కాగా మరొకరు డివిజన్ కార్పొరేటర్ కొందన్ దీపిక. సాయన రాకతో బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. బస్తీలో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సాయన్న హామీల వర్షం కురిపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక సోమవారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆమె దృష్టికి బస్తీ వాసులు తీసుకెళ్లారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో అంబేద్కర్ నగర్ బస్తీలో ఉన్న పాఠశాలలను కార్పొరేటర్ కొంతం దీపిక సందర్శించారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా తదితర సమస్యలు నెలకొల్లాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంతం దీపిక దృష్టికి తీసుకెళ్లారు. వీటి మీద కూడా ఫోకస్ చేసి తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ సాయన గారికి ఇచ్చి అవన్నీ బాగు చేస్తామని మనము ఇక్కడ రెసిడెంట్స్ కి చెప్పడం జరిగింది. మన స్కూల్ ప్రిన్సిపల్ సమస్యలు కూడా మనకు రిప్రజెంటేషన్ ఇస్తానన్నారు. అంబేద్కర్ నగర్ కు వచ్చిన ఎమ్మెల్యే సాయన్న బస్తీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు. పాఠశాల వద్ద నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి బస్తీ వాసులు తీసుకెళ్లారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలపై తనకు వినతి పత్రాన్ని అందజేస్తే నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే సాయన్న హామీ ఇచ్చారు. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక పాఠశాలకు కావలసిన సదుపాయాలపై ఎమ్మెల్యే సాయనకు విజ్ఞప్తి చేయగా వినతి పత్రం అందజేస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీలో స్థానికంగా విద్యుత్ ఇనుప స్తంభాలు ఉండడంతో విద్యుత్ షాక్ కు గురవుతున్న పరిస్థితి నెలకొందని, సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా ఇవ్వలేదని సాయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యుత్ ఏఈతో సంప్రదించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఏఈకి సూచించారు. ఇప్పుడు అంబేద్కర్ నగర్ లో ఎలక్ట్రిక్ ఫోన్ ఏదైతే ఐరాజుందో అది షార్ట్ కొడుతుంది. పక్కకు సిమెంట్ దేశంలో దానికి షిఫ్ట్ చేయలేదు. ఎందుకు ఇంకా అది రెండు ఫోర్స్ ఉన్నాయట, అది సిమెంట్ ఫోర్స్ వేసినా కానీ ఇంకా షిఫ్ట్ కాలేజ్ చేయండి. మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకేనా? మొత్తానికి ఎమ్మెల్యే సాయన రాకతో అంబేద్కర్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం లభించిందని బస్తీ నాయకులు నారాయణ, రౌత్ రాజయ్య, రాములతో పాటు పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.